ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్పందించే తీరు ఎలా ఉంటుంది అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ ఘటనలో చంద్రబాబు నాయుడు గారు, మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్ చూసి ఆశ్చర్యపోయా, జగన్ హయాంలో జరిగాయి ఘటనలు అని చెప్పి చెప్తాడు, కానీ నేరాన్ని ఇక్కడ నుంచి డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తాడు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హయాంలో జరగలేదా? ఈ ఘటనలు ఇటువంటివన్నీ ఎవరి హయాంలో అయినా కూడా జరుగుతాయి, కానీ జరిగినప్పుడు ఒక ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఒక ప్రభుత్వం అన్నది స్పందించేటప్పుడు ఎంపతి చూపించాలి, అంటే సానుభూతి చూపించాలి ప్రజల పట్ల, బాధితుల పట్ల. రెండోది ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి అని అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ రెండు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది. ఈరోజు చీఫ్ సెక్రటరీగా ఉన్న నీరబ్ ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చీఫ్ సెక్రటరీగా ఉన్నారో ఆయన ఆధ్వర్యంలోనే అప్పుడే ఒక హై లెవెల్ కమిటీ వేసి ఫ్యాక్టరీ సెక్యూరిటీని, పొల్యూషన్ కంట్రోల్ని, ఈ రెండింటినీ కూడా క్రోడీకరించి ఇటువంటి ఘటనలన్నీ కూడా పునరావృతం కాకుండా ఏ రకమైన రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్పి ఆలోచన చేసి కమిటీ స్టడీ చేసి సిఫార్సు చేయమని చెప్పి కూడా ప్రభుత్వం కోరింది. నీరబ్ ప్రసాద్ అనే ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు అప్పట్లో కమిటీ హెడ్గా ఉండి తాను కూడా రిపోర్టు కూడా ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ఆధారంగా 2020 జీవో కూడా ఇష్యూ చేసి ఒక ప్రాపర్ ప్రోటోకాల్ను తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్ ఏమిటి అని అంటే అన్ని రెగ్యులేషన్స్ డిఫరెంట్ సైలోస్లో కాకుండా అన్ని క్రోడీకరించి ఒక చోటుకు తీసుకొచ్చే కార్యక్రమం జరిగింది. ఫ్యాక్టరీ సేఫ్టీకి సంబంధించిన ప్రోటోకాలు, పొల్యూషన్ కంట్రోల్కు సంబంధించిన ప్రోటోకాలు అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రోటోకాల్ తీసుకొని రావడం జరిగింది. ఆ ప్రోటోకాల్లో ముఖ్యమైనది ఏమిటి అని అంటే మొట్టమొదటిసారిగా ప్రతి కంపెనీ కూడా వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది ఒకటి ఇవ్వాలి అనేది దాంట్లో ముఖ్య ఉద్దేశం. ఒకవేళ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్టు తయారు చేసే కార్యక్రమంలో ఆ కంపెనీకి నైపుణ్యత లేకపోతే థర్డ్ పార్టీ అక్రెడిటెడ్ ఏజెన్సీని కూడా గవర్నమెంటు అందుబాటులోకి తీసుకొచ్చింది. వీళ్ళ ద్వారా మ్యాండేటరీగా ప్రతి కంపెనీ సెల్ఫ్ కంప్లయన్స్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ కంప్లయన్స్ రిపోర్టు నిజంగా ఉందా లేదా, నిజంగానే వాళ్ళు ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవి కాక ఇంకా ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించడానికి కోసం ఒక కమిటీ ఇన్స్పెక్షన్ కూడా చేయాలి. ఆ కమిటీలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి, అంటే పొల్యూషన్ కంట్రోల్ డిపార్ట్మెంటు, బాయిలర్ సెక్యూరిటీ డిపార్ట్మెంటు, రియాక్టర్స్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి, ఫైర్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు క్రోడీకరించి వాళ్ళు ఇన్స్పెక్షన్ కూడా చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు కంపెనీ యాజమాన్యానికి ఫర్దర్గా ఇవి చేయాలి అని చెప్పి ఒకవేళ ఏదైనా ఉంటే అవి కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసి కంపెనీ యాజమాన్యానికి వాళ్ళు టైం ఇస్తారు కంప్లై చేయండి అని చెప్పి. అది 15 రోజులు టైం ఇస్తారు. అంటే కంప్లయన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు 1 మంత్ లోపల వీళ్ళు ఇన్స్పెక్షన్ చేసిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో కంపెనీ ఫర్దర్గా ఏమైనా చేయాల్సి ఉంటే మళ్ళీ వాళ్ళకి 15 రోజులు టైం ఇస్తూ వీళ్ళు మళ్ళీ ఒక రిపోర్ట్ అనేది ఇస్తారు. ఆ ఇచ్చిన ఆ రిపోర్టును ఆ 15 రోజుల లోపల వాళ్ళు చేసేట్టుగా జాయింట్ కలెక్టర్కు ఆ రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ ఇన్స్పెక్షన్లో వాళ్ళు చెప్పినవన్నీ జరిగాయా లేదా అని మానిటర్ చేసే రెస్పాన్సిబిలిటీ ఆ జేసీకి ఇస్తుంది. ఈ ప్రోటోకాల్, ఈ సిస్టమ్ ఉంది. ఇది ఒక రిఫార్మ్ కింద ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత నీరబ్ ప్రసాద్ గారి ప్రస్తుత చీఫ్ సెక్రటరీ గారు ఆయన ఆధ్వర్యంలో హై లెవెల్ కమిటీ చేసిన తర్వాత, ఆయన స్టడీ చేసిన తర్వాత ఆయన ఇచ్చిన సిఫార్సులతో ఈ జీవో ఇష్యూ చేసి ఈ ప్రోటోకాల్ అనేది ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఈ జీవోను పూచా తప్పకుండా ప్రభుత్వం గనక మానిటర్ చేసి ఉంటే ఇది జరుగుతుందా లేదా అన్నది గనక గవర్నమెంట్లో ఉన్న పెద్దలు మానిటర్ చేసి ఉంటే చాలు, ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండే పరిస్థితి ఉండేది. కానీ అన్ఫార్చునేట్గా ఏం జరుగుతూ ఉంది, వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 3 నెలలుగా ఏం చూస్తూ ఉన్నాము అని అంటే వీళ్ళు గవర్నెన్స్ మీద ధ్యాస లేదు వీళ్లకు.
ప్రజలకు సూపర్ సిక్స్, సూపర్ సెవెన్లు, సూపర్ టెన్ల పేరుతో వాళ్ళు ఇచ్చిన మాటల మీద వీళ్ళకు ధ్యాస లేదు. వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ పరిపాలన, వీళ్ళ ధ్యాస అంతా రెడ్ బుక్ తెరచడము, ఎవరెవరు ఎవరెవరికి కక్షలు ఉన్నాయో ఆ కక్షలు తీర్చుకునేదానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, ఇది వీళ్ళ పరిపాలన మీద వీళ్ళ ధ్యాస. వీళ్ళు పెట్టాల్సిన ధ్యాస ఇటువంటి రిపోర్ట్ల మీద, ఇటువంటి కంప్లయన్స్ మీద, ఇటువంటి ఘటనల మీద ఎవడెవరు ఏమేం చేయాలి అని చెప్పి ప్రోటోకాల్ ప్రకారం జరుగుతూ ఉందా లేదా, ఇవన్నీ జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసుకొని గవర్నెన్స్ రెగ్యులర్గా పాలిసీ రెగ్యులర్గా జరిగి ఉంటే ఈరోజు ఫ్యాక్టరీస్ పరిస్థితి ఇలా ఉండేది కాదు, ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు.